ఇవాళ మహిళా దినోత్సవం ముఖ్యమంత్రి గారు మీకు మూడు కానుకలు పంపాడు కేసీఆర్ గారు ఇవాళ మా అక్క చెల్లెళ్ళకు మూడు కొత్త కార్యక్రమాలను మన కేసీఆర్ గారు బహుమానంగా మీకు ఇచ్చారు ఆ మూడింటిని ఇవాళ మీకు అందించడం కోసమే నేను ఇవాళ కరీంనగర్ రావడం జరిగింది ఒకటి ఆరోగ్య మహిళ ఇప్పుడే దాన్ని స్టార్ట్ చేసి వచ్చాం ఏంటి ఆరోగ్య మహిళ అంటే అనేక మంది మహిళలు చాలా వివిధ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మా కమిషనర్ గారు చెప్పే ప్రయత్నం చేశారు మీకు మహిళలు 50% మంది ఏదో ఒక సమస్య ఇన్ఫెక్షన్ కావచ్చు క్యాన్సర్ కు సంబంధించి కావచ్చు రక్తహీనత కావచ్చు గర్భసంచి తీసేసే విషయంలో కావచ్చు ఇలా రకరకాల కష్టాలతోని మీరందరూ ఇబ్బంది పడతా ఉన్నారు అయితే ఆ ఇబ్బందులను మీలో మీరు భరిస్తా ఉన్నారు ఒకటేమో ఆర్థికపరమైన ఇబ్బందులు రెండు ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి డబ్బు ఖర్చు పెట్టుకోలేక భర్తకు చెప్పలేక ఎవరితో చెప్పలేక మీకు మీరే బాధపడతా ఉన్నారు మరి ఇలాంటి సమస్యల్ని ఎలా అధిగమించాలి ఇలా మీరు ఎవరు అడగలేరు ఇలా కేసీఆర్ కిట్ పెట్టిన తర్వాత గర్భిణీ స్త్రీలు అద్భుతంగా సేవలు పొందుతా ఉన్నారు గర్భం దాల్చిన మహిళకు ఆరోగ్య లక్ష్మి పేరు మీద అంగన్వాడీల్లో కడుపు నిండా భోజనం ప్రోటీన్ డైట్ ఇస్తా ఉన్నాం ఏఎన్సీ స్క్రీనింగ్ చేస్తా ఉన్నాం కరీంనగర్లో మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కట్టి ఉచితంగా కాన్పులు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించుతా ఉన్నాం సరే గర్భిణీ స్త్రీకి సేవలు పెరిగినాయి కేసీఆర్ కిట్ కింద రాష్ట్రంలో 13 లక్షల మంది మహిళలు ఇప్పటిదాకా లబ్ధి పొందారు కేసీఆర్ కిట్ సూపర్ హిట్ అయింది ఇలా కేసీఆర్ కిట్లో కిట్ తో పాటు ఆడపిల్ల పుడితే 13,000 మగపిల్లవాడు పుడితే 12,000 ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం మరి కేసీఆర్ కిట్టే కాకుండా మరి ఇంకా జరగాల్సింది ఉంది ఇలా కేసీఆర్ కిట్ రాకముందు సర్కార్ దవాఖానలలో 30% మాత్రమే కాన్పులు అయితే ఈ రోజు 62-63% ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీలు జరుగుతూ ఉన్నాయి సేవలు పెరిగినాయి వైద్యులు పెరిగినారు సిబ్బంది పెరిగినారు నమ్మకం పెరిగింది గనక 62-63% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతూ ఉన్నారు మరి గర్భిణీ స్త్రీకి సంబంధించి మేలు జరిగింది అయితే ఇతర సమస్యలు మహిళలకు సంబంధించిన ఇతర సమస్యల విషయంలో ఒక ఫోకస్ అవసరం ఉంది మీ యొక్క ఇబ్బందులను పరిష్కరించాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమం స్టార్ట్ చేశాం మరి ఆసుపత్రికి వెళ్తే అక్కడ మగవాళ్ళు డాక్టర్గా ఉండడం సిబ్బంది మగవాళ్ళు ఉంటే మీరు వెళ్ళలేకపోతా ఉన్నారు వెనక ముందు అయితా ఉన్నారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బు ఖర్చు పెట్టలేకపోతా ఉన్నారు మీలో మీరు బాధపడితే సమస్య పెద్దగా మారి అది క్యాన్సర్కు దారితీస్తా ఉంది ఇతర శస్త్రచికిత్స మేజర్ సర్జరీకి అది కారణం అవుతా ఉంది దాని ప్రాథమిక దశలో గుర్తించాలి అనే ఈ ఆరోగ్య లక్ష్మి 8 రకాల సమస్యలు మహిళలకు సంబంధించి 8 రకాల ఇబ్బందులను గుర్తించి ఈ ఆసుపత్రులు స్టార్ట్ చేసాం కరీంనగర్లో ఇవాళ ఒకటి స్టార్ట్ చేసాం ఇంకా కూడా చేస్తాం అయితే ఆ ఆసుపత్రి మంగళవారం ప్రతి మంగళవారం మహిళలు మాత్రమే చూస్తారు అక్కడ మగవాళ్ళని ఆ రోజు వద్దని చెప్పి అక్కడ సిబ్బంది కూడా అందరూ ఆడవాళ్ళే ఉంటారు డాక్టర్ కానీ స్టాఫ్ నర్స్ కానీ ఏఎన్ఎం గారు కానీ పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్ రక్తము మూత్ర పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్ కానీ మందులు ఇచ్చే ఫార్మసిస్ట్ కానీ అటెండర్ కానీ ఇక్కడ అందరూ మహిళలే ఉంటారు సో దట్ మీరు ధైర్యంగా అక్కడికి వెళ్ళొచ్చు వెళ్ళి మీ ఇబ్బందులు మీరు చెప్పొచ్చు మీరు అక్కడికి వెళ్ళి చెప్తే మీకు వైద్యం ఫ్రీగా చేస్తారు పరీక్షలు ఫ్రీగా చేస్తారు మందులు కూడా ఉచితంగా ఇస్తారు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేద మధ్యతరగతి మహిళలందరికీ వైద్యం అందించాలి మీ ఇబ్బందులను తొలగించాలనే లక్ష్యంతోనే ఈ ఆరోగ్య మహిళ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం దయచేసి మీరు ఉపయోగించుకోవాలి అయితే మీ ఆలోచన ఏంటి ప్రతి వారం మంగళవారం మంగళవారం ఈ యొక్క సౌకర్యం మీకు పెట్టినాం మంగళవారమే ఎందుకు పెట్టినామంటే కొంతమంది సోమవారం శివుని ఒక్క పద్ధతి ఉంటారు శనివారం వెంకటేశ్వర స్వామి అంటున్నారు బృహస్పతివారం సాయిబాబా అంటున్నారు శుక్రవారం అమ్మవారి కోసం మొక్కుతున్నారు సంతోషమాత అమ్మ అంటున్నారు ఇలా ఒక్కొక్క రోజు మీకు ఎన్నో పూజలు కార్యక్రమాలు ఉండి బిజీగా ఉంటారు మీరు
మంగళవారం అయితే కొద్ది ఫ్రీగా ఉంటారు కదా, ఆ రోజు అక్కడ ఆసుపత్రిని మహిళల కోసమే రిజర్వ్ చేస్తే మీరందరూ మీ ఇంటి పక్క వాళ్ళు మీ కాలనీ వాళ్ళు మీ బంధువులందరూ కలిసి అక్కడికి వెళ్ళగలుగుతారు, ధైర్యంగా చూయించుకుంటారు, మీ సమస్యను చెప్తారు, మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు రాష్ట్రంలో 100 ఆసుపత్రులు ప్రారంభించాం, రాబోయే రోజుల్లో ఇంకా పెంచుతాం. సో మీరు మన కరీంనగర్లో కూడా ఒక ఆసుపత్రిని ఇవాళ ప్రారంభించినాం. అయితే అక్కడ ఎవరికైనా సరే వైద్యం మంచిగా దొరుకుతుంది, కొంతమందికి ఏదైనా పెద్దది అవసరం ఉంటుంది, అక్కడనే రూపాయికి 80 పైసలు 90 పైసల మందికి పరీక్షలు అక్కడనే అవుతాయి, మందులు అక్కడనే ఇస్తారు, మీకు అక్కడనే న్యాయం అవుతుంది. ఒక 5-10 పైసలు 20 పైసల మందికి ఇంకా ఏదైనా స్కానింగ్ చేయాలి, ఇంకా ఏదైనా స్పెషలిస్ట్ డాక్టర్కి చూపించాలి, ఇంకా ఏదైనా పెద్ద ఆపరేషన్ అవసరం ఉంటే ఇక్కడ మన కరీంనగర్ మెయిన్ హాస్పిటల్లో ఒక కియాస్క్ పెట్టి మీకు ప్రత్యేకమైన వార్డులు కూడా ఏర్పాటు చేసినాం. 8 సమస్యలకు 8 వార్డులు మీ కలెక్టర్ కన్నన్ గారు, మంత్రి కమలాకర్ అన్న గారు అద్భుతంగా ఏర్పాటు చేసినారు. సో ఆ వార్డులలో మిమ్మల్ని జాయిన్ చేసి అక్కడ చికిత్స ఇస్తాం. ఒక్క పైసా కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్నీ ప్రభుత్వమే చేస్తుంది. ఇవాళ మంచి మిషన్లు కూడా స్టార్ట్ చేసినాం. ఇవాళ మీకు మెమోగ్రామ్ మిషన్ కూడా ఇప్పుడే కరీంనగర్ ఆసుపత్రిలో దాన్ని ప్రారంభించి వచ్చినాం. సో సర్వైకల్ క్యాన్సర్ కోసం కూడా దాన్ని పరీక్ష చేసే మిషన్ కూడా ఇప్పుడే ప్రారంభం చేసి వచ్చాం. అన్ని పరికరాలు కొన్నాం, సిటీ స్కాన్ కూడా తీసుకున్నాం. త్వరలో కరీంనగర్కు ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ కూడా ఇస్తాం ఇక్కడికి, కమలాకర్ అన్న కోరిక మేరకు. సో అన్ని వైద్యాలు ప్రభుత్వంలో ఉన్నాయి, కానీ మీరు కొంతమంది ప్రైవేట్లకు వెళ్ళడం, కొంతమంది నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యయ ప్రయాసాలకు లోనవుతున్నారు, ఖర్చు మీద పడతా ఉంది, కొంతమంది రోగం ముదిరిపోతూ ఉంది. ఇక ముందు అలాంటి ఇబ్బందులు లేకుండా ఏ సమస్య అయినా సరే మీరు ధైర్యంగా మహిళలు వెళ్ళొచ్చు. మీరు చక్కగా ప్రతి మంగళవారం వెళ్ళండి, పరీక్షలు చేసుకోండి. ప్రభుత్వం మీకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది దేశంలో ఎక్కడ లేదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మహిళల కోసం ఈ రకమైన ఆలోచన చేయలేదు. ఆ ఆసుపత్రిలో మీకు పరీక్షలకు అవసరమయ్యేటువంటి మందులు పరికరాలు అన్నీ కూడా కొనిపెట్టినాం, అన్ని రకాల పరీక్షలు చేస్తారు. అక్కడ అందరూ మహిళలే ఉంటారు, అటెండర్ నుంచి డాక్టర్ దాకా ఆడవాళ్ళే ఉంటారు అక్కడ. సో దట్ మీకు ధైర్యంగా మీరు వెళ్ళొచ్చు, నమ్మకంగా మీరు వెళ్ళి చూయించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఆరోగ్య మహిళ అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించాం.